యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో అమ్మఒడి అనాథాశ్రమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య విచ్చేసి అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు మాస్కులు పంపిణీ చేశారు. యంగ్ డైనమిక్ లీడర్ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 51వ జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి రాబోయే తరానికి ప్రధానిగా ఈ దేశానికి సేవలు చేయాల్సిందిగా మేము ఆయన కోరుకుంటూ ఈరోజు వంగపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గారి ఆధ్వర్యంలో ఎంపీపీ గారు చీర శ్రీశైలం గారు, గ్రామ శాఖ అధ్యక్షులు బాలస్వామి గారు, ముఖ్యంగా అమ్మఒడి యాజమాన్యం శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో శ్రమ కోర్చి ఇలా అనాథలైనటువంటి వారికి చేరదీసి వాళ్ళ బాగోగులు చూస్తుందంటే ఆయనకున్నటువంటి ఓపికకు ఆ స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఒక ఆదరణ ఉంటుంది. శంకర్ ఒక ఆదర్శంగా తీసుకొని ఎక్కడ వాళ్ళు అనాథలు గారు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి ఈ వంగపల్లిలో అమ్మఒడి నిర్వహించడం చాలా గొప్ప విషయం. దానికి మా వంతు సహకారం కూడా బిర్లా ఫౌండేషన్ నుంచి కూడా వాళ్ళకు సహకరిస్తామని తెలియజేస్తూ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎక్కడైతే కరోనా వచ్చిన వాళ్లకు బీద వాళ్లకు శానిటైజేషన్ మాస్కులు పనులు గుడ్లు పంపిణీ చేయాలని చెప్పి మా పిసిసి ఆదేశాల మేరకు ఇలా ఆలేరులోని 8 మండలాల్లో కూడా ఇలా ముందు వరుసలో ఉండి కొట్లాడే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా నిత్యావసరకులు ఇస్తున్నాం. దానికి ఇలా భారతదేశం మొత్తం కూడా కరోనాతో వెలువెలాడుతుంటే రాహుల్ గాంధీ గారు సొంత డబ్బులతోటి ఇలా కరోనా పేషెంట్లు ఆదుకుంటున్నారు కాబట్టి ఆయనకు మరొకసారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన రాబోయే రోజుల్లో శ్రీ యాదగిరి లక్ష్మీ ఆశీస్సులతోటి ప్రధానిగా అయి ఈ ప్రజలందరికీ జీవనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ముఖ్యంగా వంగపల్లి గ్రామంలో సీనియర్ నాయకులంతా కూడా కలిసి అమ్మఒడిని అభివృద్ధి చేస్తాం, అమ్మఒడికి ఖచ్చితంగా అండదండలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు.